మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. పుస్తకం మనిషికి అందరికన్నా ముఖ్యమైన స్నేహితుడు అంటారు. పుస్తకం హస్తభూషణం అని కూడా అంటారు. పుస్తకాల ద్వారా మనం ప్రపంచాన్నంతా ఒక విహంగ వీక్షణం చేయొచ్చు. మన అంతరాల్లో కూడా వెళ్ళి మనం ఏమిటో తెలుసుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. అయితే రాను ఈ సెల్ ఫోన్ కాలంలో, యూట్యూబ్ యుగంలో పుస్తకాలు మనం చదవడం ఇంచుమించు చాలా తగ్గించాం. ముఖ్యంగా చిన్నపిల్లలు పుస్తకాలకి చాలా దూరమయ్యారని చెప్పాలి. ఇది సమాజానికి ఒక పెద్ద సమస్య. మనం పుస్తకాలు చదవకపోతే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన యువత ఎలా ఉంటుంది, మన చిన్నపిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు నేర్చుకునే విధానం ఏమిటి, ఇలాంటి విషయాలన్నిటి గురించి చదవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. చిన్నపిల్లల్లో పఠనాసక్తి పెంచడం కోసం సురేష్, భాగ్యలక్ష్మి దంపతులు మంచి పుస్తకం అని ఒక మంచి వ్యవస్థని 20 సంవత్సరాల నుంచి నెలకొల్పారు. అందులో రకరకాలుగా చిన్నపిల్లలకి చదువు విషయంలో, పుస్తకాలు చదవడం విషయంలో ఆసక్తి పెంచే విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 20 సంవత్సరాలు నిండిన ఈ సందర్భంలో మంచి పుస్తకం ఒక మంచి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. దాని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే సురేష్. నమస్తే. మంచి పుస్తకం గురించి, మీ గురించి మీ పరిచయం చేసుకుంటారా? మీరు చెప్పినట్టుగా పిల్లల్లో పుస్తకాలు చదివే సామర్థ్యాన్ని పెంచడానికి, పుస్తకాల పట్ల ప్రేమ కలిగించడానికి ప్రత్యేకంగా ట్రస్ట్గా మంచి పుస్తకం ఏర్పడింది. ఏర్పడి 20 ఏళ్ళు అయ్యింది. దీంట్లో రవీంద్ర, ఎస్ఎస్ లక్ష్మి అని మరో ఇద్దరు ట్రస్టీలుగా ఉన్నారు. నేను కూడా ట్రస్టీగా ఉన్నాను. ముందు వేరే ఉద్యోగం వాసనలో ఇట్లా ఉద్యోగం చేస్తూ ఈ పనిలోకి వచ్చాము. ఇప్పుడు పూర్తికాలం ఇదే పని చేస్తూ ఉన్నాము. ఈ 20 ఏళ్ల పైబడిన కాలంలో 500 దాకా పుస్తకాలు చేశాము. దీంట్లో 383 పుస్తకాలు పిల్లల కోసం ఉద్దేశించినవి ఉన్నాయి. ముందుగా అనువాదాలతో మొదలుపెట్టి తర్వాత మూల రచనలు కూడా తెలుగులో చేస్తూ ఉన్నాము. అయితే పిల్లలకి ఆసక్తి కలిగించేలాగా, సరదాగా ఉండేలాగా అడ్వెంచరస్ బుక్స్, ఇట్లాంటి కథల పుస్తకాలు, బొమ్మల కథల పుస్తకాలు, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాము. మొదట్లో సోవియట్ బాల సాహిత్యాన్ని కూడా ఎక్కువగా తిరిగి తెలుగులో ముద్రించాము. అట్లాగే చాలా పుస్తకాలు చదవటానికి వీలుగా ఉండేటట్టుగా అనేక రకాలైన ప్రయోగాలు, స్టోరీ కార్డులు తయారు చేయడం కానీ, పుస్తకాలతో స్నేహం అనే పేరుతోటి తక్కువ వెళ్ళతోటి ఎక్కువ రీడింగ్ మెటీరియల్ వచ్చేలాగా చేయటం కానీ, అట్లా రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చాము ఈ 20 ఏళ్ల కాలంగా. అట్లాగే విజ్ఞాన శాస్త్రముకి సంబంధించిన పాపులర్ సైన్స్ పుస్తకాలు, తల్లిదండ్రులకి టీచర్లకి ఉపయోగపడే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి. ఇది మా ప్రయాణం. నమస్తే భాగ్యలక్ష్మి గారు. నమస్తే రామ. మంచి పుస్తకం 20 సంవత్సరాల ఉత్సవం గురించి మా ప్రేక్షకులందరికీ చెప్పండి. ఇప్పటికి మంచి పుస్తకం ప్రారంభించి 20 సంవత్సరాలైంది రిజిస్టర్డ్ ట్రస్ట్గా. ఆ సందర్భంగా మాకు ఇప్పటివరకు సహకరించినటువంటి వాళ్ళకి, తర్వాత రకరకాలుగా అంటే ట్రాన్స్లేటర్స్ కావచ్చు, రచయితలు కావచ్చు, చిత్రకారులు కావచ్చు, ఇట్లా ప్రెస్, తర్వాత మా ఆడిటర్స్, వీళ్ళందరూ ఉన్నారు. బోల్డ్ అంతమంది అంటే రకరకాల లెవెల్స్లో రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ వచ్చి మా ఆ సంబరంలో పాల్గొంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈ సందర్భంగా వాళ్ళందరూ రావాలని, మంచి పుస్తకం గురించి తెలిసిన వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని, ఇంకా ఆ సంతోషాన్ని, సంబరాన్ని ఇంకా ఇనుమడింపజేసినట్టు ఉంటుందని అనుకుంటున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లల కార్నర్ కూడా ఉంటుంది. సో పిల్లలు వస్తే కూడా ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ లేకపోతే కలరింగ్ యాక్టివిటీ కానీ అట్లా ఉంటుంది, అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా వాళ్ళని కూడా తీసుకుని వచ్చే వాళ్ళు తీసుకురావచ్చు. పిల్లలు కూడా వస్తే ఇంకా కొంచెం దానికి రంగు ఏర్పడి పిల్లల కోసమే కాబట్టి వాళ్ళు ముఖ్యంగా వస్తే బాగుంటుందని ఆశ. ఇది ఎక్కడ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు? ఇది సెంట్ యాన్స్ జనరలేట్ అని తార్నాక స్ట్రీట్ నెంబర్ 1లో ఉందండి. అక్కడ 27వ తారీఖు, ఏప్రిల్ 27, ఈ నెల 27వ తారీఖున 10:30 ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. మీకు వీలైన సమయంలో మీరు వచ్చి మమ్మల్ని కలిసి మాకు మా సంతోషాన్ని ఇనుమడింపజేయడానికి చేస్తే కనుక మాకెంతో ఇదిగా ఉంటుంది. తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా రండి. సెంటెన్స్ జనరల్ ఎయిట్ స్ట్రీట్ నెంబర్ 1 తార్నాకాలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. పిల్లలకు చదువు పుస్తకాల మీద ఆసక్తి కలిగించే ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని తీసుకుని అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఈ వివరాలన్నీ మా ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మేము పొందుపరుస్తాం. నమస్తే బాబు. నమస్తే.